ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇప్పుడు సైజెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి బుల్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే, అండ్ ముఖ్యంగా లార్జ్ క్యాప్ లో 100 కంపెనీ సైజ్ కానీ, ఇంకా మిడ్ క్యాప్ లో చూసుకుంటే నెక్స్ట్ 250th కంపెనీ సైజ్ కానీ వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా పెరగడం తగ్గడం, అండ్ ముఖ్య పెరగడంలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి? యా, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బాగా పెరుగుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లార్జ్ క్యాప్ తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు ఇండియాలో 1 కంపెనీ రిలయన్స్, ఓకే, అది మార్కెట్ క్యాపిటలేషన్ ఆల్మోస్ట్ 21 lakh crore. 100 కంపెనీ సైజ్ అనుకోండి, ఇప్పుడు లైవ్ మార్కెట్లో 100 సైజు 84,000 crore ఉంది. అంటే ఇండియాలో లార్జ్ క్యాప్లో చిన్న కంపెనీ అంటే 84,000 crore ఉన్న కంపెనీ అనమాట. ఇది 5 ఇయర్స్ బ్యాక్తో పోల్చుకున్నప్పుడు, 5 ఇయర్స్ బ్యాక్ 100 కంపెనీ 26,000 crore ఉండేదండి. ఇప్పుడు దాని సైజ్ ఎంత అయింది? 84,000 crore అయింది. ఓకే, దాని మీద కింద 25% తిరుగుతా పోతుంది ఏ ఇయర్కి ఆ ఇయర్ సైజులు మొత్తం కూడా. బహుశా ఒక 10 ఇయర్స్ తర్వాత చూసామనుకోండి 100 crore కంపెనీ మినిమం ఉంటుంది, లార్జ్ క్యాప్ అంటే చిన్నవి ఉండవు, అంతగా ఫాస్ట్గా గ్రోత్ అవుంది అనమాట. అలాగే మిడ్ క్యాప్ కానీ చూసుకుంటే, మిడ్ క్యాప్లో కూడా 5 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే అన్నిటికంటే చిన్న కంపెనీ మిడ్ క్యాప్లో ఆల్మోస్ట్ 8,000 crore ఉండేది, ఇప్పుడు అది 27,000 crore అయిందండి, అన్నిటికంటే చిన్న కంపెనీ. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం అనుకున్నట్టు అన్ని స్మాల్ క్యాప్స్ మైక్రో క్యాప్స్ అన్ని చిన్నయేం కాదండి, అవి కూడా 10,000 crore 20,000 crore సైజు చేరుతున్నాయి రాను రాను. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇండియాలో ఎంత సైజు పెరిగినా సరే టాప్ 100 మాత్రమే లార్జ్ క్యాప్ అంటారు. సైజ్ ఎంతైనా సరే దానికి వేరే కాంపిటీషన్ గేమ్ అంత ఈజీగా రాలేవు. అలాగే మిడ్ క్యాప్ అనుకోండి, 100 కంపెనీ దగ్గర నుంచి 250 కంపెనీస్ వరకున్నట్టుని మిడ్ క్యాప్ అంటారు. ఒకప్పుడు లార్జ్ క్యాప్ అంటే మనం చూసుకుంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 2017లో 29,000 crore అండి లార్జ్ క్యాప్ లాస్ట్ది. ఇప్పుడు ఇప్పుడు ఎంతది? 84,000 crore. అంటే రాను రాను డెఫినేషన్ మారిపోతున్నాయి అన్నీ. ఒకప్పుడు 20,000 crore ఉంటేనే లార్జ్ క్యాప్ అనేవాళ్ళం, ఇప్పుడు తక్కువ అంటే 84,000 crore అయింది లార్జ్ క్యాప్. మిడ్ క్యాప్లో ఒకప్పుడు 8,000 crore అంటే మిడ్ క్యాప్ అండి, అది 6 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే 8,000 crore, ఇప్పుడు అది 27,000 crore. అంటే బుల్ మార్కెట్లో ఎక్కువ బెనిఫిట్ పొందింది అంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. ఇవి మార్కెట్ క్యాపిటలేషన్ చాలా బాగా పెరిగింది. అంటే పర్టికులర్గా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ 50% పెరిగినాయండి లాస్ట్ 1 ఇయర్లోనే. అందుకని బుల్ మార్కెట్లో ఈ వాల్యుయేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఎప్పటికి కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లోనే గ్రోత్ ఉంటుంది, ప్లస్ వాల్యూ ఎక్కువ క్రియేట్ అవుతుందండి. ఎందుకంటే ఈ మోడర్న్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ సంబంధించిన బ్రోకరేజ్ కంపెనీస్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీ కావచ్చు, అండ్ ఏఎంసీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా అన్ని స్మాల్ అండ్ మిడ్ కంపెనీస్, లార్జ్ కూడా లేదు. లేటెస్ట్ రెవల్యూషనరీ బిజినెస్ అన్ని, లేటెస్ట్ మొత్తం కూడా. అలాగే సోలార్ సంబంధించిన కానీ గ్రీన్ ఎనర్జీ సంబంధించిన మొత్తం స్టాక్స్ అన్నీ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాపే. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాపే. అందుకని మీరు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటే సచ్చినట్టు మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రావాల్సిందే. అందుకని ఇండియాకి సంబంధించి గ్రోత్ ఎక్కువ ఉంది. అదే నువ్వు అమెరికా చూసుకుంటే స్మాల్ క్యాప్స్ దారుణంగా పడుతుంది, అక్కడ లార్జ్ క్యాప్ ఇంకా మెగా లార్జ్ క్యాప్ అవుతున్నాయి అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా స్మాల్ క్యాప్స్ అవుతుంది. క్వైట్ రివర్స్గా ఉంది అమెరికా, బట్ ఇండియాలో అలా కాదు, పెద్దటికన్నా ఇంకా చిన్నవి చాలా ఫాస్ట్ పెరుగుతున్నాయి అనమాట. కాబట్టి ఈ బుల్ మార్కెట్లో 5 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే అండ్ ఈ కరెంట్ మార్కెట్ లార్జ్ క్యాప్లో చిన్నది అంటే 84,000 crore. అంటే బహుశా వితిన్ 2-3 ఇయర్స్ కల్లా లార్జ్ క్యాప్లో చిన్నది అంటే 100,000 crore ఉంటుంది, పెద్దది అంటే బహుశా 30,00,000 crore ఉంటుంది. 30,00,000 crore, ఎందుకంటే రిలయన్స్ ఆల్రెడీ 22 lakh crore దగ్గరికి వచ్చేసింది. అది అంటే ఇలా పెరుగుతూ వెళ్ళిపోతున్నప్పుడు పక్కన అంటే రీటైలర్స్కి ఏ విధంగా ఉంటుంది ఎఫెక్ట్? అంటే ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కానీ? నో, బేసికల్ షేర్ వాల్యూ అప్రిషియేషన్ అయితే ఎవరికైనా బెనిఫిటే కదండి, ఎక్కువ రేటుకి అమ్మేసుకోవచ్చు. ప్రోసెస్ ఓన్లీ ఎలా ఉంటాయంటారు? సో బేసికల్ అక్కడ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి అండి, అంతే అండి. ప్రస్తుతానికి అయితే 23 మధ్య నడుస్తుంది పిఈ, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, అంటే ఎర్నింగ్స్ చాలా హెల్దీగా ఉన్నాయని అర్థం. ఎప్పుడైనా నిఫ్టీ 29 పిఈకి వస్తేనే అది వార్నింగ్, 29 పిఈకి వస్తే. ప్రస్తుతానికి 23 దగ్గర ఉంది కాబట్టి ఫెయిర్ వాల్యూ దగ్గరలో ఉన్నట్లెక్కే, అందుకే 2 మచ్చిగా కొలాప్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. అదే నీకు 15 పిఈకి వచ్చింది అనుకో, 15 కానీ 60 కానీ మంచి డిస్కౌంట్ నడుస్తున్నట్టు లెక్క, అప్పుడు వేరే అసెట్లో ఉన్న డబ్బు అని దీన్ని మూవ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ద రైట్ టైమ్ టు గెట్ ఇన్ టు లంప్సమ్ అమౌంట్ పెట్టడం కోసం 16 పిఈ. అండ్ మార్కెట్లో నుంచి బయట పొజిషన్స్ మొత్తం బాగా తగ్గించుకోవడానికి 29 పిఈ అండ్ 21 పిఈ ఫెయిర్ వాల్యూ. ప్రస్తుతానికి 23లో ఉంది, అందుకని ఈ మార్కెట్ నేను 2 మచ్ ఎక్స్పెన్స్ అని చెప్పలేవు.
అందుకని లార్జ్ క్యాప్లో ఈ పెరగడం అనేది మామూలు విషయం, ఎందుకంటే ఎకానమీ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది, 8% జీడిపి గ్రోత్ అన్నీ ఇలానే ఉంటాయి. కాబట్టి మనం ఏ ఇయర్కి ఆ ఇయర్ పెరుగుతూ పోతుంది. ఒకప్పుడు 1 ట్రిలియన్ ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 5 ట్రిలియన్ దగ్గరలో ఉన్నాం. చేంజ్ ఓవర్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం అంటారు, ఇప్పుడు మనం కొంచెం ట్రాన్స్ఫార్మేజ్ ఏజ్లో ఉన్నాం అంటారు. అయితే పర్టికులర్గా లాస్ట్ 5 ఇయర్స్లో అండ్ స్టాక్ మార్కెట్లో అండ్ చాలామంది కొత్తలు కావచ్చు పాతలు కావచ్చండి అంటే విభజన వెల్త్ క్రియేట్ చేసి పడేశారు. చాలామంది మంచి వెల్త్ క్రియేట్ చేశారు వేరే అసెట్తో పోల్చుకున్నప్పుడు ఈ అసెట్లో ఉంటే. ఇక స్పెక్యులేషన్ ట్రేడింగ్ అయ్యేంత వాళ్ళు డిఫరెంట్ స్టోరీ కానీ, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం లాస్ట్ 5 ఇయర్స్ గోల్డెన్ ఎరా స్టాక్ మార్కెట్లో. అది ఇట్స్ గివ్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట అదర్ పీపుల్. ఈ మనం ఇప్పుడు చూసుకుంటే కనుక జస్ట్ ముండెల్తో లాస్ట్ డిసెంబర్ 23తో కంపేర్ చేసుకుంటే డిసెంబర్ 23లో లార్జ్ క్యాప్లో చిన్నదంటే 67,000 కోట్లు, ఇప్పుడు జూన్లో 24 కల్లా 84,000 కోట్లు అయింది. ఎంత గ్రోత్? 25%. ఇది జస్ట్ ఆరు నెలల్లోనే ఇంత ఫాస్ట్ గ్రో అవుతుంది ఇవి. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్ కూడా 21,000 కోట్స్ ఉంది లాస్ట్ 6 నెలల క్రితం, ఇప్పుడు ఎంత ఉంది? 27,000 కోట్స్. దాని మీనింగ్ ఏంటి అంటే స్మాల్ క్యాప్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి 27,000, అంటే ఇండియాలో స్మాల్ క్యాప్స్ అంటే 26,000 కోట్స్ స్టార్ట్ అవుతుంది. 26,000. సో మీరు చెప్పండి లార్జ్ క్యాప్ అంటే 1 లక్ష కోట్లు అవ్వాల్సిందే. లక్ష కోట్లు, ఎందుకంటే అండ్ 6 ఇయర్స్ బ్యాక్ లార్జ్ క్యాప్లో చిన్నది 26,000 ఉండేదండి, ఇప్పుడు అది స్మాల్ క్యాప్ అది. అండ్ దాని మీద ఏంటంటే ఎకానమీ గ్రో అవుతుంది, అన్నీ పెరుగుతున్నాయి అనమాట, వెల్త్ క్రియేట్ అవుతుంది అండ్ ప్రాఫిటబుల్ సొసైటీలో ఉన్నామని చెప్పవచ్చు. అన్ని పెరుగుతున్నాయి, మంచి హెల్దీగా కండిషన్లో పెరుగుతున్నవి. ఒకప్పుడు ఎర్నింగ్స్ లేకుండా పెరిగినది అది, ఇప్పుడు అట్టగా ఎర్నింగ్స్ కూడా జస్టిఫికేషన్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ మార్కెట్లో చాలా వాల్యూ బయింగ్ నడుస్తుందండి, బ్యాంక్స్ కావచ్చు ఐటీ కంపెనీస్ కావచ్చు. ఏం పెరిగినాయండి బ్యాంక్స్ లాస్ట్ 5 ఇయర్స్లో? ఇయర్లీ యావరేజ్ మీద 9% పెరిగింది బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అండ్ ఈ ఎఫ్ఎన్జీసీ పెరిగింది యావరేజ్ మీద 9% ప్రయాణం లాస్ట్ 5 ఇయర్స్లో టోటల్ ఎఫ్ఎన్జీసీ ప్యాక్. అండ్ ఈవెన్ రిలయన్స్ ఏం పెరిగిందంటే లాస్ట్ ఇయర్లీ 10% కూడా పెరగలేదు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అందుకని నిజంగా ఈ మార్కెట్ ఏదైనా బ్యాడ్నెస్ వచ్చి కుప్పకొలిపోద్ది అంటే సీన్ లేదు. వండర్ఫుల్. అది 20p 1 దగ్గర చాలా స్ట్రాంగ్గా అడ్డుకుంటుంది. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ ముఖ్యంగా మన ఏదైతే కంపెనీస్ స్టార్ట్అప్స్ ఏవైతే బిగిన్ అయ్యి ఉన్నాయి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ దాని తగ్గట్టు లక్కీగా ఫైనాన్షియల్గా మీలాంటి వాళ్ళ వల్ల అంటే మోర్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా ఏదైతే ఇంతకు ముందు లేదో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎక్కువ మందికి అందుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్, ఒక నాలెడ్జ్ ఎరర్లో మనం ఉన్నాం అండ్ ఈ మార్పు ఇంకంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.